వేములవాడ నియోజకవర్గం మూడపల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్ టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్, వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వారి వెంట ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. మూడపల్లి గ్రామంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజాప్రతినిధులు, అల్లివేల మంగ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీగా ఏర్పడి ఈ దేవాలయాన్ని దాతల సహకారంతో మరి ఏర్పాటు చేసుకుందనే క్రమంలో ముందుకు వచ్చి ఇంత పెద్ద దేవాలయాన్ని నిర్మాణం చేసుకున్న సందర్భంలో ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలు జేబీరావు గారు కూడా మరి ప్రత్యేకమైన కృషి జరిపి ఈనాడు స్వామివారి అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమానికి మరి మనం మమ్మల్ని ఆహ్వానించిన క్రమంలో రావడం, ఈ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొనడం చాలా కొత్త అనుభూతిగా మంచి చక్కటి సంతోషమైనటువంటి వాతావరణంలో జరుగుతున్న క్రమంలో స్వామివారిని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతానికి అంతా మంచి జరుగుతుందని సంపూర్ణ ఆశీస్సులు అందేయాలని చెప్పని కోరుతూ మన సాంప్రదాయాల్లో ఆయా గ్రామాల్లో ఆయా దేవాలయాల్లో నిర్మాణం చేసుకొని లోక కళ్యాణం జరగడానికి కోసం ప్రతిరోజు కూడా ధూప దీప నైవేద్యం చేస్తూ ప్రతి ఏటా కూడా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు కానీ పిల్లమంగ సహిత వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రతిష్ట సందర్భంగా ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. మూడపల్లి గ్రామంలో గ్రామస్తులందరూ గ్రామ పెద్దలు కలిసి ఆలయం నిర్మించుకొని ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన చేసుకున్నటువంటి శుభ సందర్భంగా అందరికీ కూడా ఆ దేవుడి ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈరోజు కరోనా లాంటి విపత్తులు వచ్చినప్పటికీ కూడా లేదా అనేక గ్రామాలకు సంబంధించి మనం విశ్వసించేటువంటి దేవాలయాల నిర్మాణాలు చేపట్టుకునేటువంటి సంస్కృతిని అభినందిస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ గ్రామ పెద్దలందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.